హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ యోజన ఏంటి? ఈ యోజనకి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఈ యోజన ద్వారా ప్రతి నెల వీరి ఖాతాలో 5,000 రూపాయలు నగదు జమ అయితే చేస్తుంది. సో ఎవరైతే అటల్ పెన్షన్ యోజనకి అప్లై అనేది చేస్తుంటారో, సో వాళ్ళకి ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలో 5,000 రూపాయలు జమ చేస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈ యోజన భారతదేశంలోని 28 రాష్ట్రాలు అలాగే 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యోజన అయితే అమలు అయితే చేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం యొక్క ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం కేంద్ర ఆర్థిక సహాయం ద్వారా ప్రజల భవిష్యత్తును సురక్షితం చేయడం. ఇక ఫ్రెండ్స్, ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటే సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్ అయితే ఏజ్ ఉన్నారు. సో ఎవరైతే ఏజ్ 18 నుంచి 45 ఇయర్స్ బిట్వీన్ అయితే ఉంటుందో, సో వాళ్ళు అటల్ పెన్షన్ యోజనకి అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ పథకంలో ప్రయోజనాలను పొందేందుకు ఇది మీ బ్యాంకు రికార్డ్ అనేది అడుగుతారు. సో అది కరెక్ట్గా అయితే ఉండాలి. ఇక ఫ్రెండ్స్, మీరు ప్రతి నెల మీ ఖాతాలో 5,000 రూపాయలు అనేది మీరు పొందవచ్చు. ఈ పథకం కింద దాదాపు 2 కోట్ల మంది భారతీయులు ప్రయోజనం అయితే పొందుతున్నారు. ఇక ఫ్రెండ్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, సో ఈ అటల్ పెన్షన్ అంటే అటల్ పెన్షన్ యోజనకి మీరు అప్లై చేయాలనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది చూసినట్లయితే ఎనీ ఐడి ప్రూఫ్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అలాగే లాస్ట్ 3 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. సో అలాగే మీకు ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్లో కంపల్సరీగా అకౌంట్ అయితే ఉండాలి. సో అప్పుడే మీరు ఈ పెన్షన్కి అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ యోజనకి అప్లై చేయాలనుకుంటే మీ నియరెస్ట్ సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అప్లై అనేది చేయవచ్చు, లేదా సాముదాయిక వికాస్ కేంద్రకి వెళ్ళి మీరు అప్లై అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.